Welcome to the Hindu newspaper analysis of today's editorial article dated uh, 1, 6, 2024. Welcome to the month of June. And at the same time, today we are, we are going in for discussing about an Odisha fortress and a hard electoral battle. Okay? The state of Odisha is a fortress. Okay. ఒడిస్సా అనేది ఒక కోట ఒడిస్సా ఫోర్ట్రెస్ అండ్ హార్డ్ ఎలక్షన్ ఎలక్ట్రల్ బ్యాటల్ అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ అన్లోని అన్నది ఒక యుద్ధంలాగే జరుగుతుంది అన్నమాట ఓకే ఎవరెవరి మధ్యన అధికారంలో ఉన్న పార్టీలకి అపోజిషన్ పార్టీలకి ఒక యుద్ధంలా జరుగుతుంది కాబట్టి ఒడిస్సా అనేది ఒక కోట అన్నమాట ఆ కోటను ఛేదించాలి ఎవరు ఎవరైతే అధికారంలో లేరో వాళ్ళు అధికారంలోకి రావాలి అనుకుంటారో అధికారంలో ఉన్నవాళ్ళు అధికారాన్ని కాపాడుకోవాలి అనుకుంటారు ఓకే సో ఈ ఫోర్ట్రెస్ అండ్ హార్డ్ ఎలక్ట్రల్ బ్యాటల్ అని అంటున్నారు ఆథర్ గారు ఏమంటారు ఫస్ట్ ఇన్ మోడర్న్ ఇండియా నో అదర్ పొలిటికల్ పార్టీ అంటే ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలోని ఏ పొలిటికల్ పార్టీ ఏ రాజకీయ పార్టీ కూడాను హ్యాస్ బీన్ యాజ్ కన్సిస్టెంట్లీ అంటే కన్సిస్టెంట్గా అంటే ఎక్ అక్కడ పట్టు వదలని విక్రమార్కుడు లాగా అనమాట లాగా కన్సిస్టెంట్గా లాగా అదే పని బోర్ కొట్టకుండా మండేన్ యాక్టివిటీ అనుకోకుండా ఓకే సో దే ఆర్ కన్సిస్టెంట్లీ అగ్రెసివ్ అంటే ఎలా ఫైట్ చేస్తున్నారండి అగ్రెషన్తో అంటే చాలా రౌద్రంతో అనమాట నగ్గాలి చెయ్యాలి ముందుకు వెళ్ళాలి వర్షం వచ్చినా కూడా బ్రహ్మాదులు అడ్డినా కూడా మన ముందుకు వెళ్ళాలి అన్న అగ్రెషన్తో మోడర్న్ ఇండియాలోని ఎటువంటి పొలిటికల్ పార్టీ కూడా ఇంత కన్సిస్టెంట్గా రెగ్యులర్గా ఓకే అగ్రెసివ్గా లేదు ఏ పార్టీ అంట అతని ప్రకారం ద భాజపా ద భాజపా భారతీయ జనతా పార్టీ బీన్ ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్ ఒక ఎలక్షన్ అయితే ఇంకో ఎలక్షన్ ఓకే ఇన్ ఇట్స్ క్యాంపెయిన్ ఏంటంట వాళ్ళ క్యాన్వాసింగ్ టు ఎక్స్పాండ్ ఇట్స్ సోషల్ బేస్ అంటే సొసైటీలోని భారతీయ జనతా పార్టీ ఉన్న రాష్ట్రాలను ఎలాగో పెంచుకెళ్తోంది లేని రాష్ట్రాల్లోని ఇంకొద్దిగా యాడ్ ఆన్ చేద్దాం ఇంకొద్దిగా యాడ్ ఆన్ చేద్దాం అనుకుంటూ ఎక్స్పాండెడ్ సోషల్ బేస్ టు ఆల్ కార్నర్స్ ఆఫ్ ఇండియా ఆల్ కార్నర్స్ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ ఏ రాష్ట్రం అండి ఒడిశా ఇంక్లూడింగ్ పక్కనున్న ఒడిశా ఓకే ఇది సర్ప్రైజింగ్ కాదు ఇదేం ఆశ్చర్యార్థకం కాదు నాట్ సర్ప్రైజింగ్లీ

సర్ప్రైజ్గా అన్నమాట అలాగా ద స్టేట్ హస్ విస్ ద క్యాంపెయిన్ బ్లిడ్స్క్రీ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి జనాలు అలాగా బీజేపీ వాళ్ళ రాష్ట్రంలోని ఎలాగైనా వాళ్ళ పునాదిని గట్టి చేసుకోవాలి అని స్క్రీ క్యాంపెయిన్ చేశారు ఎవరు బై బీజేపీ బై బీజేపీస్ ఎవరండి టాల్ లీడర్స్ టాల్ అంటే పొడుక్కదు దోస్ హు ఆర్ ప్రామినెంట్ అంటే సుపరిచితులు అందులోని కూడా వాళ్ళు విజ్ఞులు వాళ్ళకి స్టాల్వర్డ్స్ అంటే పెద్దలు వాళ్ళు లూమినరీ అందరికీ తెలిసిన వాళ్ళు ఇలాంటి లీడర్స్ అందరూ అంటే పార్టీలోని ముఖ్యులు అనమాట అంటే మన నడ్డా గారు అమిత్ షా గారు మోడీ గారు వారణాసి రామ్ మాధవ్ ఓకే మన జీవీఎల్ నరసింహం గారు ఇలాంటి లీడర్స్ అందరూ టాల్ లీడర్స్ అనమాట దీస్ ఆర్ ఆల్ వీళ్ళందరూ కూడా క్యాంపెయిన్ చేశారు విచ్ ఇంక్లూడ్స్ వీళ్ళందరికన్నా ఎవరండి మెయిన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఓకే పిఎం గారు కూడా ఒరిస్సా వెళ్ళారు అక్కడ వెళ్ళి ఏం చేశారు ఆయన వెళ్ళి అడ్రస్ చేశారు ఫ్యూ మీటింగ్స్ కొన్ని మీటింగ్లో ఆయన కూడా బీజేపీకి వెయ్యండి ఎందుకంటే అని ఈ క్యాన్వాస్ జస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బిఫోర్ మే థర్టీన్త్ మే థర్టీన్త్ ఏంటి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ కదా ఒడిస్సాలోని సో రెండు రోజుల ముందు అంటే మే పదకొండును కూడా వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ గారు క్యాన్వాసింగ్ చేశారు విత్ అ కన్సిస్టెంట్ డిక్లైన్ ఇన్ ఇట్ సోషల్ బేస్ ఓకే కన్సిస్టెంట్గా అంటే రెగ్యులర్గా అలా తగ్గుకుంటూ వస్తుంది కన్సిస్టెంట్ డిక్లైన్ అంటే ఏంటి ఓకే తగ్గడం అనమాట ఇన్ ఇట్ సోషల్ బేస్ దాని యొక్క సొసైటీలోని బేస్ తగ్గుతోంది సోషల్ బేస్ విత్ నైన్ సీట్స్ ఎన్ని సీట్లు వచ్చే తొమ్మిది సీట్లు అవుట్ ఆఫ్ వన్ ఫార్టీ సెవెన్ అవుట్ ఆఫ్ వన్ ఫార్టీ సెవెన్ అండ్ వన్ ఇన్ పార్లమెంట్ ఇన్ ద టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్ ద కాంగ్రెస్ పార్టీ ఇవి వరకు వచ్చాయండి తొమ్మిది సీట్లు అసెంబ్లీలో వచ్చాయి నూట నలభై ఏడులో తొమ్మిది అండ్ పార్లమెంట్లో ఒకటి ఓకే ఇన్ ద టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ద కాంగ్రెస్ పార్టీ ట్రెడిషనల్గా అంటే కళ్ళు మూసుకొని అపోజిషన్ పార్టీ ఎవరండి అని అడిగితే ఒడిస్సాలో ఒకప్పుడు కాంగ్రెస్ అనేవారు కానీ ట్రెడిషనల్లీ ఆ డామినెంట్ ఫోర్స్ అంటే చెప్పుకోదగ్గ ఒక శక్తి అన్నమాట ఎక్కడా మన ఒరిస్సాలో చెప్పుకోదగ్గ డామినెంట్ ఫోర్స్ అంటే అమ్మో బిజు పట్నాయక్ గారు ఆయన టైం అప్పటి నుంచి నవీన్ పట్నాయక్ గారు ఆయన టైం అప్పటి నుంచి ఓకే తర్వాత దాస్ గారు ఆయన టైం అప్పటి నుంచి కాంగ్రెస్ అనగానే ఎస్ మంచి సమ ఉజ్జి అండి వియ్యానికైనా కయ్యానికైనా అని ఇది ఇవాళ నిన్న కాదు ఒక ట్రెడిషన్ అనమాట వస్తుంది అలాగా ఇందిరా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు తర్వాత మన పివి నరసింహారావు గారు తర్వాత మన్మోహన్ సింగ్ గారు వీళ్ళందరూ యువతల వైపు బిజు పట్నాయక్ గారు తర్వాత వచ్చిన ఆయన వాళ్ళ అబ్బాయి నవీన్ పట్నాయక్ ఎందుకంటే ఆయన ఐదేళ్ళ నుంచి ఆయన సీఎం ఐదు టర్మ్లు సారీ ఐదేళ్ళు కాదు ఐదు టర్మ్లు అంటే పాతికేళ్ళ నుంచి ఆయన సీఎం అనమాట సో ఎంతమందిని చూసుంటారు ప్రైమ్ మినిస్టర్ని క్లియర్ సో ట్రెడిషనల్ డామినెంట్ ఫోర్స్ అస్ నౌ బికమ్ ఇన్సిగ్నిఫికెంట్ అబ్బాయి పెద్దగా ఏం పెద్ద ప్లేయర్ కాదు ఇప్పుడు ఇదేంటంటే ఒక ఇంకొక పావు అయిపోయింది అంటే చెస్ గేమ్లోని మనకి బటుల్లాగా అయిపోయారు అంతే కాని ఏనుగు గుర్రం ఓకే అలాంటి పెద్ద పెద్ద పోస్టులోనే లేదు ఇప్పుడు కాంగ్రెస్ ఓకే మన ఉభయ తెలుగు రా రాష్ట్రాల్లోనే ఒకప్పుడు చూడండి కాంగ్రెస్సే వెడగొట్టేసింది అని మనకు బాధ ఉండేది తెలంగాణలో అయితే మెల్లిగా గెయిన్ ద గెయిన్ గ్రౌండ్ బట్ ఆంధ్రాలో ఇప్పుడు కూడా అంత పెద్ద సిగ్నిఫికెంట్ పార్టీ కాదు అని అనొచ్చు అది ఇన్సిగ్నిఫికెంట్ ప్లేయర్ అయిపోయింది ఆన్ ది అదర్ హ్యాండ్ ఇంకో సైడు బీజేపీస్ ఓట్ షేర్ ఎంత అయిందండి ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు పర్సెంట్ విన్నింగ్ ఎయిట్ ఆఫ్ ద ట్వంటీ వన్ ఎన్ని ఎగ్గారి వాళ్ళు ఎనిమిది ఆఫ్ ద ట్వంటీ వన్ సీట్స్ ఇన్ ద టూ థౌజండ్ నైన్టీన్ పార్లమెంటరీ సో ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎంపీలు ఎక్కడి నుంచి వచ్చారు ఒరిస్సా నుంచి ఒరిస్సాలో మొత్తం ఎంతమంది ఉన్నారు ఇరవై ఒకటి ఓకే ఇరవై ఒకటిలోంచి అంటే ఏడు మంది ఎమ్మెల్యేలు ఒక ఎంపీని చేస్తారు కాబట్టి మనం వెంటనే బేసిక్ మ్యాథ్ ఇంటూ మల్టిప్లై బై సెవెన్ యూ విల్ హ్యావ్ వన్ ఫార్టీ సెవెన్ సీట్స్ అదే వన్ ఫార్టీ సెవెన్ అక్కడ చెప్పారు ఇక్కడ చెప్పారు చూడండి వన్ ఫార్టీ సెవెన్ ట్వంటీ వన్ ఓకే ఈ సింపుల్ క్యాలిక్యులేషన్ అనమాట సో ఇన్ ద టూ థౌజండ్ నైన్టీన్ పార్లమెంట్ వైల్ ద రూలింగ్ బిజు జనతా దల్ చెప్పాను కదా బిజు పట్నాయక్ గారు అని బిజు జనతా దల్ లెడ్ బై నవీన్ పట్నాయక్ అంటే బిజు పట్నాయక్ గారు అబ్బాయి నవీన్ పట్నాయక్ గారు హ్యాస్ ఫార్టీ టూ బీజేపీది ఎంత అండి ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు వీళ్ళది ఎంత నలభై రెండు పాయింట్ ఎనిమిది వీళ్ళు ఎన్ని నెగ్గారు పన్నెండు సీట్లు నెగ్గారు ఎందులోని పార్లమెంట్ ఎలక్షన్స్లో ఇన్ ద టూ థౌజండ్ నైన్టీన్ అసెంబ్లీ ఎలక్షన్స్ ద ఓట్ షేర్ ఆఫ్ బీజేపీ వాస్ ముప్పై రెండు పాయింట్ నాలుగు తొమ్మిది ఓకే ముప్పై రెండు పాయింట్ నాలుగు తొమ్మిది బీజేడీ ఎంత అయిందండి నలభై నాలుగు పాయింట్ ఏడు ఒకటి రెస్పెక్టివ్ క్లియర్లీ చాలా ప్రస్ఫుటంగా మనకి ఏం కనబడుతుందంటే వాళ్ళిద్దరి మధ్యన చాలా దూరం ఉంది గ్యాప్ ఉంది ఏంటంటే గ్యాప్ బిట్వీన్ ద టూ పార్టీస్ మెల్లిగా క్లోజ్ అవుతుంది ప్రతి ఎలక్షన్ 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 ఎలక్షన్కి బీజేపీ మెల్లిగా ఆ దూరాన్ని దగ్గర చేసుకుంటుంది ఓకే రైట్ ఇప్పుడు ఏమంటారు ఒడిశా లీడర్ క్లియర్ ఒడిస్షా లీడర్ ఒడిస్షా లీడర్ ఎవరండి ఇప్పుడు ఫర్ ఇయర్స్ కొన్ని సంవత్సరాలుగా మిస్టర్ పట్నాయక్ మెయింటైన్ ద బీజేడీ పాలసీ బీజేడీ యొక్క పాలసీ ఏంటి అంటే మేము ఏంటంటే ప్రతిపాదిస్తున్నాం అంటే హ్యాస్ బీన్ టు కీప్ అన్ ఈక్వి డిస్టెన్స్ అంటే ఈక్వి డిస్టెన్స్ అంటే మీరెంత దూరం ఉన్నారో మేము అంతే దూరం ఉంటాం మీరు మీ దగ్గరకు రాకండి మేము మీ దగ్గరకు రాము ఈక్వి డిస్టెన్స్ క్లియర్ మీరు ఐదు అడుగులు వెనక్కి వెళ్ళండి మేము ఐదు అడుగులు వెనక్కి వస్తాం సో మేము ఐదు అడుగులు వేసినా ఇంకా ఐదు అడుగులు దూరం ఉంది కదా సో మీరు ఐదు అడుగులు వేసినా మేము ఇంకా ఐదు అడుగులు ఉన్నాం కదా సో మేము ముందుకు రాము మీరు ముందుకు రా ఈక్విల్ డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం టు కీప్ అని ఈక్విల్ డిస్టెన్స్ ఆన్ ద బీజేపీ అండ్ ద కాంగ్రెస్ రెండు మేజర్ పార్టీలను సెంట్రల్ పార్టీస్ని దూరంగా ఈక్విల్ డిస్టెన్స్ ఉన్నారు ఎవరు నవీన్ పట్నాయక్ గారు బట్ హిస్ పార్టీ హ్యాస్ కండక్టెడ్ ఇట్ సెల్ మోర్ యాజ్ అ లాయల్ కోయలిషన్ పార్ట్నర్ కానీ ఆయన పార్టీ దాని ప్రవర్తన ఎలా ఉందంటే కాండక్ట్ ఎలా ఉందంటే అది కొద్దిగా లాయల్ కోయలిషన్ పార్ట్నర్ అంటే నమ్మకంగా వీళ్ళతో పాటు ఉండాలి అతుక్కొని ఉండాలి పార్ట్నర్షిప్ ఉండాలని ఎవరితో చూపెడుతుంది మోడీ గవర్నమెంట్తో చూపెడుతుంది దాన్ బీయింగ్ ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా కాకుండా మోడీ గారితో నడుచుకెళితే మనకి సెంటర్ నుంచి చేయవలసిన పనులన్నీ చేస్తారు ఏదో ఉంటుంది వాళ్ళు ఈక్వేషన్ ఏం లేకుండా అయితే వాళ్ళు ఫ్రెండ్షిప్ చేయరు కదా దెర్ ఆర్ నో ఎనిమీస్ అండ్ నో ఫ్రెండ్స్ ఇన్ పాలిటిక్స్ ఓన్లీ కామన్ ఇంట్రెస్ట్

ఏదో ఫ్రాక్టిఫై అవ్వలేదు ఓకే ఈ ఎత్తనైతే విషయం కానీ ఆ కాయ రాలేదు కాయ పండు అవ్వలేదు డిడ్ నాట్ ఫ్రాక్టిఫై సెటప్ ఇన్ నైన్టీన్ నైన్టీ సెవెన్ ఎప్పుడు పెట్టారండి ఈ పార్టీని నైన్టీన్ నైన్టీ సెవెన్ ద బీజేపీడి డిడ్ నాట్ హ్యావ్ ఎలియన్స్ ఎవరితో పాటు అలియన్స్ అంటే ఎవరితో పాటు కలిసి ఉండడం నాట్ హ్యావ్ ఎలియన్స్ విత్ ద బీజేపీ దట్ ఎండెడ్ ప్రయర్ టు రెండు వేల తొమ్మిది ఎలక్షన్లు ముందే ముందే అది ఎండ్ అయిపోయింది ఎందుకు ద రీజన్ బీయింగ్ ద రోల్ ఆఫ్ హిందుత్వ హిందుత్వ ఈజ్ అ రైట్ వింగ్ గ్రూప్ ఇన్ బిజెపి ద ఎత్నో రైట్ వింగ్ గ్రూప్ అనమాట దే టాక్ అబౌట్ ద ఎత్నిసిటీ ద కల్చర్ ద ట్రెడిషన్ ఆఫ్ బీయింగ్ ఎ హిందూ సో వీళ్ళు కొద్దిగా అగ్రెసివ్ అని జనాలు అందరూ అనుకుంటారు సో దట్ అగ్రెసివ్నెస్ బీజేపీకి ఉంది కాబట్టి అంటే బికాస్ దే ఆర్ విత్ ద దిస్ హిందుత్వ రైట్ వింగ్ గ్రూప్ ఏమైందంట రెండు వేల తొమ్మిది ముందే వీడు ఎందుకు నవీన్ పట్నాయక్ గారు వాళ్ళతోని సత్సంబంధాలని తెంచుకున్నారంటే ది యాంటీ క్రిస్టియన్ వైలెన్స్ ఎక్కడ జరిగిందండి కందమాల్ రెండు వేల ఎనిమిదిలో జరిగింది యాంటీ క్రిస్టియన్ వైలెన్స్ జరిగిందనమాట అంటే చాలా చాలా వైలెన్స్ చాలా గట్టిగా జరిగింది ఏం జరిగిందంటే డ్యూరింగ్ ద టూ థౌజండ్ ఎయిట్ వయలెన్స్

ఐదు వందల హౌసెస్ ప్లండర్డ్ దోచేశారు ఆర్ బర్న్ డౌన్ లేదా కాల్చేశారు సిక్స్ హండ్రెడ్ విలేజెస్ ర్యాన్స్ అక్కడ దొరికిన దొరికినట్టు పట్టుకెళ్ళిపోయారు అండ్ మోర్ దెన్ సిక్స్టీ థౌసండ్ టు సెవెంటీ ఫైవ్ థౌసండ్ అరవై వేల నుంచి డెబ్బై ఐదు వేల మంది పీపుల్ ఫర్ లెఫ్ట్ హోమ్లెస్ అదర్ రిపోర్ట్స్ పుట్ ద డెత్ టోల్ అంటే వేరే రిపోర్ట్లు ఏమంటున్నారంటే నియర్లీ వంద మంది చచ్చిపోయారు నలభై ఉమెన్ నిర్ సెక్షువల్లీ అసాల్టెడ్ ఇంత దారుణం చేశారు కాబట్టి ఎవరు ఈ హిందుత్వ రైట్ వింగ్ గ్రూప్స్ అనేను ఆ భయంతో ఆయన రెండు వేల తొమ్మిది ఎలక్షన్ ముందే బాబు మీతో నాకు సంబంధం వద్దు అని ఆయనకు ఆయన సంబంధం తగ్గడుచుకున్నారనమాట ఇన్ ఇంటర్వ్యూస్ టు ద మీడియా ఓకే ఇది ఎంత ఎప్పుడు జరిగిందంట ఇన్ ఇంటర్వ్యూస్ టు ద మీడియా ఇన్ ఇంటర్వ్యూస్ టు ద మీడియా ది అదర్వైజ్ రెటిసెంట్ అంటే పర్సన్ హు టాక్స్ వెరీ లెస్

మతాలన్నింటినీ కడుక్కొని వెళ్దాం అన్న సదుద్దేశం లేదు అని నవీన్ పట్నాయక్ గారు ఇంటర్వ్యూలో నార్మల్గానే అసలు మాట్లాడరు డిసెంట్ పర్సన్ కానీ ఆయన ఆయన బయటకు వచ్చి చెప్పారనమాట హీ సెట్ దట్ దిస్ అ కమ్యూనల్ పార్టీ బట్ హెస్ నెవర్ డిఫైన్డ్ ఈ సెక్యులర్ పాలిటిక్స్ అండ్ పొజిషనింగ్ సో ఈయనకి ఈయన ఈయన సెక్యులర్ పాలిటిక్స్ ఏంటి అన్నది ఏం చెప్పలేదు ఆయన ఎటువైపు పొజిషన్ చేసుకుంటారు అగేన్స్ట్ ది బీజేపీ చెప్పలేదు మోస్ట్ ఆఫ్ ద టైమ్ అండ్ డిస్పైట్ బీయింగ్ ద ఒరిస్సా చీఫ్ మినిస్టర్ ఫార్ ఫైవ్ టర్మ్స్ ఇందా అన్నాను కదా ఒరిస్సా చీఫ్ మినిస్టర్గా ఐదేళ్ళు ఉన్నప్పుడు కూడాను ఆయన ఎప్పుడు కూడా ఆయన సెక్యులర్ పాలిటిక్స్ కానీ ఆయన పొజిషన్ అగైన్స్ ద బీజేపీ కానీ ఎక్కడా ఇది నేను అని డిఫైన్ చేయలేదు అని డిఫైన్ చేసుకోలేదు మిస్టర్ పట్నాయక్ ఎప్పుడు ఆయన ప్రవర్తన ఎలాగ ఉండేదంటే హ్యాస్ బిహేవ్డ్ ఆయన ప్రవర్తన ఎలాగ ఉండేది ఎస్ట్యూట్ వెరీ వైజ్ ప్రాగ్మాటిస్ట్ ప్రాక్టికల్ అండ్ నెవర్ నర్చర్డ్ ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదండి ఆయన ఏంటి నేషనల్ అంబిషన్ నేను నా రాష్ట్రాన్ని వదిలి సెంటర్లో చాలా పెద్ద మినిస్టర్ అయిపోవాలి హోమ్ మినిస్టర్ అయిపోవాలి లేకపోతే డిప్యూటీ పీఎం అయిపోవాలి పీఎం అయిపోవాలి ఇలాంటి ఆస్తుల ఏమి ఆయన ఎప్పుడు స్టోక్ చేయలే ఆ నిప్పుని ఎప్పుడు రాగి దాన్ని పెంపొందించలే నీరు పోసి ఆయన ఏంటి నె ఆల్వేస్ బిహేవ్ లైక్ అ వెరీ వైజ్ ప్రాగ్మాటిక్ అంటే ప్రాక్టికల్ అండ్ నెవర్ నర్చర్డ్ ఎప్పుడు ఆలోచనే రాలేదు సెంటర్కి వెళ్దాం నేషనల్ అంబిషన్స్ లైక్ మెనీ అపోజిషన్ చీఫ్ మినిస్టర్స్ ఎట్స్ వేర్ వేరే వేరే రాష్ట్రాల్లోని చీఫ్ మినిస్టర్లు అందరికీ రాష్ట్రంలో కానీ పవర్ పోతే వెంటనే సెంటర్కి వెళ్ళిపోదామా అని ఉండేది కానీ ఈయన ఎప్పుడు ఆలోచన లేదు లేదు ఎందుకు ఇట్స్ వెరీ వైజ్ చాలా తెలివైన ఆయన అండ్ చాలా ప్రాక్టికల్ ఎవరు నవీన్ పట్నాయక్ గారు ఓకే ఇన్ ఈస్ లాంగ్ రూల్ ఆఫ్ ఇరవై ఐదు ఏళ్ళు ఇందాక కదా ఫైవ్ టర్మ్స్ టర్మ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అనగానే ఫైవ్ ఇయర్స్ అసెంబ్లీ కదా మరి సో ఇన్ ద లాంగ్ రూల్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దే వాజ్ ద షాడో ఈయనకు ఒక నేడు ఉందనమాట దే వాస్ ద షాడో ఆఫ్ టూ సూపర్ చీఫ్ మినిస్టర్స్ వాళ్ళ నేడు ఎప్పుడు ఈయన మీద అలా ఉండేదన్నమాట ఎవరు వాళ్ళు ప్యారి మోహన్ మహాపాత్ర టిల్ ది ఫెల్ అవుట్ అండ్ అంటే ప్యారి మోహన్ మహాపాత్ర గారి నేడైన మీద ఉండేది కానీ ఇద్దరికి ఎక్కడో విభేదాలు వచ్చి ది ఫెల్ అవుట్ అండ్ వికే పాండియన్ వికే పాండియన్ హూ ఇస్ లీడింగ్ ద ట్వంటీ ట్వంటీ ఫోర్ క్యాంపెయిన్ వికే పాండియన్ గారు ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ క్యాంపెయిన్ ఆయనే లీడ్ చేస్తున్నారు ఎవరికి పట్నాయక్ గారికి ద బీజేబీ డి ఇన్ రెండు వేల తొమ్మిది ఓకే కందమ్మలు అనను కదా టు ఎన్ ది అలియన్స్ అంటే వీళ్ళతో పాటు మనం ప్రయాణం చేద్దాం అన్నది విత్ ద బీజేపీ వాజ్ టేకెన్ బై ప్యారీమోహన్ మహాపాత్ర సో ప్యారీమోహన్ మహాపాత్ర గారు రెండు వేల తొమ్మిదిలోని మనం కాంగ్రెస్తో వెళ్దాము అన్న మనం సారీ బీజేపీతో వెళ్దాము అన్న దెషను బిడ్స్ కొట్టింది కాబట్టి నవీన్ పట్నాయక్ గారు నేను అనుకోవడం ఓకే ఇద్దరికి పళ్ళ సో వెంటనే ప్యా ఈ మహాపాత్ర గారిని సార్ గౌరవంగా మీరు మీ ఇచ్చేసుకోండి మాకు బీజేడిలో మాత్రం మీరు మాకు అక్కర్లేదు అని ఆయన ది ఫెల్ అవుట్ అండ్ నౌ పాండ్యన్ గారికి అప్పు చెప్పారు అనమాట ఈయన కూడా ఒక షాడో ద షాడో ఆఫ్ టూ సూపర్ చీఫ్ మినిస్టర్స్ ఫస్ట్ అయినవారు ప్యారిమోహన్ గారు రెండో అయినవారు వికే పాండ్యన్ గారు సో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు క్యాంపెయిన్ ఎవరు లీడ్ చేస్తున్నారు పాండ్యన్ గారు ఒకప్పుడు ప్యారిమోహన్ మాపాత్ర ఉండరు కానీ రెండు వేల తొమ్మిదిలోని బీజేపీతో పాటు బీజేడీ కలుస్తుంది అన్న అలియన్స్ని వాళ్ళు బ్రేక్ చేసుకున్నారు బీజేడీ వాళ్ళు ఎందుకంటే ఈ మా ఇద్దరం కలిసి వెళ్దాం అండి బీజేపీ అండ్ బీజేడీ అలా తీసుకొచ్చింది ఎవరు ప్యారిమోహన్ మహాపాత్ర కానీ ఆయన తీసుకురాగానే ముందు ఏం జరిగింది టూ నైన్ ముందు ఆ కందమహల్ యాంటీ క్రిస్టియన్ అటాక్స్ జరిగాయి అది దృష్టిలో పెట్టుకుని అమ్మ బాబు మన బీజేపీతో వెళ్తే హిందుత్వం అనుకుంటారు మనం కూడా యూనో ఏదో రైట్ వింగ్ అనుకుంటారు అని చాలా ఎస్ట్యూట్ ప్రాగ్మాటిస్ట్ పర్సన్ ఎవరు నవీన్ పట్నాయక్ వెరీ వైజ్ వెరీ ప్రాక్టికల్ సో హీ కేమ్ అవుట్ విత్ ద బీజేపీ వన్స్ హీ అవుట్ సో ఎవరైతే ఈయన్ని తీసుకెళ్లారు ఈ చర్చలు జరగడానికి ఆయనతో కూడాను మరి సార్ మనకి బీజేపీ పట్ల లేదు మరి మీకు ఎలా ఉందో నాకు తెలీదు మీరు కాస్త పక్కన ఉండండి నేను ఇప్పుడు పాండ్యన్ గారికి పగ్గాలని అప్పు చెప్దాం అనుకుంటాను కానీ చాలా డెలికేట్గా చూసారు ఇందాక నేను ఏమన్నాను నో ఫ్రెండ్స్ నో ఎనిమీస్ కామన్ ఇంట్రెస్ట్ నవీన్ పట్నాయక్ గారి ఇంట్రెస్ట్ ఏంటి ఆయన చీఫ్ మినిస్టర్గా కూర్చోవాలి బీజేపీ ఇంట్రెస్ట్ ఏంటి వీళ్ళతో పాటు కలిసి మనం కూడా అధికారంలోకి రావాలి ఎవరికి వాళ్ళకి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటాయి ఆర్ నో ఎనిమీస్ నో ఫ్రెండ్స్ క్లియర్ దోజు కంపేర్ మిస్టర్ పట్నాయక్ స్టైల్ ఆఫ్ గవర్నెన్స్ విత్ మిస్టర్ మోడీస్ గుజరాత్ సో ఇప్పుడు కంపారిజన్ ఏంటి పట్నాయక్ గారు మోడీ గారు గుజరాత్ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు గుజరాత్ దేశ్ అంటే ఏంటి వెన్ మిస్టర్ మోడీ వాజ్ చీఫ్ మినిస్టర్ దేర్ సో ఆయన అక్కడ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు గుజరాత్లో మోడీ గారు ఈయన ఇక్కడ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒరిస్సాలో అది అటుంది వెస్ట్ కోస్ట్ ఇది ఒటుంది ఈస్ట్ కోస్ట్ కానీ నీట్ రికగ్నైజ్ ద పాయింట్ ఒక పాయింట్ మాత్రం అందరూ అబ్జర్వ్ చేయాలి అందరూ బాగా కళ్ళు పెద్ద చేసుకొని చూడాలి దట్ మిస్టర్ మోడీ నెవర్ హ్యాడ్ అ సూపర్ చీఫ్ మినిస్టర్ సో ఈ సూపర్ చీఫ్ మినిస్టర్స్ ఎవరండి ఆయనకి ఇద్దరు ప్యారి మోహన్ గారు ఓకే ఇంకో ఆయన పాండ్యన్ గారు వీళ్ళిద్దరు ఎవరికి హెల్ప్ చేశారు నవీన్ బాబుకి కానీ మోడీ గారికి అటువంటి సూపర్ చీఫ్ మినిస్టర్ ఎవరు లేరు ఎవరు లేరు నో ఫుట్ హోల్ ఫర్ పోలరైజేషన్ అంటే ఈ స్టేట్లోని వచ్చి మనం క్రిస్టియన్ ముస్లిం ఇది అది అన్ని కమ్యూనిటీస్ హిందూ అని వెడగొట్టేద్దాము అని అనుకున్నారనుకోండి ఎవరన్నా వచ్చి అసలు కాలు పెట్టి దాని మీద బరువంతా పెట్టి పైకి ఎక్కుదాం అన్న ఆ దొరకడం లేదు ఓకే సంబడీ టు హోల్డ్ యూ అండ్ లిఫ్ట్ యూ ఆ ఫుట్ ఫుట్హోల్డ్ దొరకలేదు ఎవరికి ఫర్ ద బీజేపీ ద హిందూ ముస్లిం పోలరైజేషన్ స్ట్రాటర్జీ బీజేపీ స్ట్రాటర్జీ ఏంటంటే ఇవాళ హిందూ ఆర్టికల్ ప్రకారం ద హిందూ ముస్లిం పోలరైజేషన్ అంటే ఎలా వెడగొడతారు వీళ్ళు వాళ్ళు హిందూసు వీళ్ళు ముస్లిమ్స్ వాళ్ళు క్రిస్టియన్స్ వీళ్ళు జూస్ వీళ్ళు ఇది వీళ్ళు అది అని ఇలా డివైడ్ చేస్తారు అని ఫర్ ద బీజేపీ ద హిందూ ముస్లిం పోలరైజేషన్ స్ట్రాటజీ బేర్లీ వర్క్స్ సో హిందూ బీజేపీ అన్నది ఏ స్ట్రాటజీలో వెళ్తుంది అంటే ఎప్పుడూనో హిందూ ముస్లిం డివైడ్ చేయడం ఇక్కడ ఇట్ బేర్లీ వర్క్స్ అసలు వర్క్ అవ్వదు ఇక్కడ ఎక్కడ ఒరిస్సాలో అయితే ఇది చల్లదు చల్లదు అట్ రఫ్లీ అరౌండ్ టూ పర్సెంట్ ద ముస్లిం పాపులేషన్ ఎంత ఉన్నారండి ఒరిస్సాలోని రెండు పర్సెంట్ ద ముస్లిం పాపులేషన్ ఇస్ ఇన్సిగ్నిఫికెంట్ అవి పెద్దగా పరిగణనలోకి తీసుకోకర్లేద్దు మనం వాళ్ళు ఏమంత డామినెంట్ ఫోర్స్ ఏం కాదు ఇన్సిగ్నిఫికెంట్ అండ్ లైఫ్స్ అండ్ లివ్స్ ఎక్కడ ఉంటారు వీళ్ళు సారీ అండ్ లివ్స్ వీళ్ళందరూ ఎక్కడ ఉంటారండి ఇన్ అ ఫ్యూ క్లస్టర్స్ అంటే గుంపులో ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ ఇలా ఉంటారనమాట ఓకే ఎక్కడున్నారు వాళ్ళు కటక్లో ఉన్నారు కేంద్రపారాలో ఉన్నారు భద్రక్లో ఉన్నారు సుంగ్రాలో ఉన్నారు అంతే ఓన్ స్టేట్ అంతా లేరు ఎందుకు ఉన్నది రెండు పర్సెంట్ కాబట్టి ఇన్ ఒడిస్సా అవుట్ ఆఫ్ ద వన్ ఫార్టీ సెవెన్ అసెంబ్లీ సీట్స్ నాట్ ఎ సింగిల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇస్ అ ముస్లిం మెజారిటీ ఒక్క ఫలానా చోట ఓటర్లో రెండు లక్షల మంది ఉన్నారండి అక్కడ దగ్గర దగ్గర తొంభై ఐదు వేల మంది ముస్లిమ్స్ ఉన్నారండి అని చెప్పుకోవడానికి లేరు ఒరిస్సాలో నూట నలభై ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒక్క దగ్గర కూడా ముస్లిం మెజారిటీ లేదు కానీ ఇలాగ ఉన్నప్పటికి కూడాను పంతొమ్మిది వందల ఎనభైలోని పంతొమ్మిది వందల తొంభైలోని నలుగురు ముస్లిం ఎమ్మెల్యేస్ ఉండేవారు ఎంతమంది ఉండేవారండి నలుగురు హూ సర్వ్డ్ వీళ్ళందరూ మినిస్టర్లుగా కూడా ఉండేవారు ఎప్పుడు కాంగ్రెస్ రూల్లోని అండ్ జనతా పార్టీ గవర్నమెంట్ అప్పుడు కాంగ్రెస్సే కాదు జనతా పార్టీ అప్పుడు బట్ దేర్ హ్యాబీ నన్ ఇన్ మిస్టర్ పట్నాయక్ స్ట్రెన్యూర్ పట్నాయక్ గారు నవీన్ పట్నాయక్ గారు వచ్చినప్పటి నుంచి ఆయన హయాంలోని గత ఇరవై ఐదేళ్ళ నుంచి ముస్లిం అన్నవాడికి రిప్రజెంటేషన్ లేదు లేదు అడిషనల్లీ దీనికి తోడుగా ద కల్ట్ ఆఫ్ జగన్నాథ్ ఓకే ఇది కల్ట్ ఇమేజ్ అనమాట కల్ట్ అంటే మాకు స్కూల్లో ఉన్నప్పుడు ద కల్ట్ ఆఫ్ బీటల్స్ అనేవారు లేదా ద కల్ట్ ఆఫ్ జిమ్ మారిసన్ అనేవారు డోర్ సింగర్ తర్వాత ద కల్ట్ ఆఫ్ మైకిల్ జాక్సన్ అనేవారు తర్వాత ద కల్ట్ ఆఫ్ లెట్ జపలిన్ అనేవారు అంటే వీళ్ళందరూ రాక్ స్టార్స్ అనమాట దే మేడ్ ఇన్ ఇంపాక్ట్ దే వర్ ఆల్ లైక్ యు నో ఓ మై గాడ్ ఒక క్రేజ్ ఉండేది అనమాట జనాలకు వాళ్ళని చూడగానే ఓకే అంటే చాలా తక్కువ మంది తెలుసు విలన్ హ్యాండ్సమ్ వెరీ టాల్ అండ్ చాలా బాగుండేవాడు తెలుగు సినిమాల్లోని నెగిటివ్ పాత్రలు వేసేవారు ఆర్ నాగేశ్వరరావు గారిని బా ఏం ఆయనకు ఒక కల్ట్ ఇమేజ్ ఉండేదనమాట ఓకే కల్ట్ ఇమేజ్ ఉండేది ఆయన కైకల్ సత్యనారాయణ గారు టైం అప్పుడు ఉన్నవాళ్ళు కాస్త ఇంకా ముందు ఉండేవారు కానీ ఆయన దురదృష్టాత్వం ముందుగా పోయారు కానీ ఆయనకి ఒక కల్ట్ ఇమేజ్ ఉండేదనమాట ఓకే అంటే నెగిటివ్ షేడ్స్ వేసిన మనకి ఇప్పుడు చూడండి ఎవరు ప్రకాష్ రాజ్ గారికి ఒక కల్ట్ ఇమేజ్ ఉందన్నమాట అలాగే రావు రమేష్ గారికి ఒక కల్ట్ ఇమేజ్ ఉంది అలాగే చెప్పుకోదగ్గ హీరోల్లో ప్రభాస్ అనగానే ఒక కల్ట్ ఇమేజ్ ఉంటుంది ఏంటంటే వీళ్ళందరికీ వాళ్ళని నార్మల్ రియల్ స్టార్స్గా చూడరు రియల్గా అంటే వెన్ వివర్ ఇన్ కాలేజ్ ఎయిటీ నైన్ నైంటీ త్రీ మాకు ఇఫ్ ఇఫ్ ఈ సంథింగ్ హ్యాపెన్స్ టు తమిళనాడు అండ్ గాడ్ కెనాట్ డూ ఎనీథింగ్ తలైవర్ కెన్ డూ రజనీకాంత్ కెన్ డూ ఎనీథింగ్ ఏమైనా చేసేయగలరు అనమాట ద కల్ట్ ఆఫ్ రజనీ వాజ్ సచ్ హై సూపర్ ఉండేది అనమాట సో ఐఆమ్ టెల్లింగ్ యూ అబౌట్ ది వరల్డ్ కల్ట్ అంటే ఇది ఒక మానియాలో వచ్చింది అనమాట బీటిల్ మానియా ఓకే బెస్ట్లో ఎలా వచ్చింది అలాగ కల్ట్ ఇమేజ్ వచ్చింది కానీ ఈ రాష్ట్రంలో ఏంటందండి ద కల్ట్ ఆఫ్ జగన్నాథ్ బలభద్రో జగన్నాథో అండ్ సుభద్రో పూడి టెంపుల్ ఉంటుంది చూడండి భువనేశ్వర్ దిగి మన సాకి గోపాల్ తర్వాత మనం వీ కెన్ గో టు పూడి క్లియర్ పిప్లీ వర్క్స్ అని చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ ఏరియా అంతా సో ఇదంతా సముద్రానికి ఆనుకుని ఉంటుంది అనమాట సో అడిషనల్లీ ద కల్ట్ ఆఫ్ జగన్నాథ్ హ్యాస్ బీన్ సెంట్రల్ టు ఒడియా ఐడెంటిటీ ఒడిషా అనగానే మనం ఫస్ట్ ఏమంటాం జగన్నాథ్ టెంపుల్ తర్వాత కొనార్క్ టెంపుల్ మనం చూడండి ఎన్ని ఎన్ని కనెక్ట్ చేసుకోవచ్చు హ్యాస్ రిస్ట్రెయిన్డ్ ఈ కల్ట్ ఆఫ్ జగన్నాథ్ హ్యాస్ రిస్ట్రెయిన్డ్ అంటే ఓ అని బయటికి రాలేదు ఫీలింగ్స్ లోపలే ఉండిపోయింది ఎందుకంటే హ్యాజ్ రిజిస్టర్ ఇండ్ ద రామ్ మందిర్ మూమెంట్ రామ్ మందిర్ అన్నది పెద్దగా ఒరిస్సాలో ఎందుకు రాలేదు అంటే వాళ్ళకు ఆల్రెడీ ఓ పెద్ద దేవుడు ఉన్నాడు ఆయనే జగన్నాథో వాళ్ళ అన్నయ్య బలభద్రో చెల్లెలు సుభద్రో ఓకే అందరూ ఒక అసలు అదొక పూరి జగన్నాథ యాత్రలు అంటే మనకి జగ్గర్నాథ్ అనే వర్డ్ కూడా అక్కడి నుంచి వచ్చింది ఒక హ్యూజ్ క్రషింగ్ ఫోర్స్ లాగా అనమాట శ్రీశ్రీ గారు కూడా రాస్తారు అనో జగన్నాథ రథచక్రాలని ఎందుకు రాశారు అంత కల్ట్ ఇప్పుడితే కాదు శ్రీశ్రీ గారు అంటే ఎప్పుడు నైన్టీన్ థర్టీస్లో మాట్లాడుతున్నాను అంటే క్లోజ్ టు హండ్రెడ్ ఇయర్స్ ఎగో దానికన్నా ముందే ఉండేవారు అనమాట ఈ దేవుడు సో ఇది దిస్ ఈస్ వాట్ ఐ మీన్ బై జగన్నాథ్ ద కల్ట్ ఆఫ్ జగన్నాథ్ ఈస్ వెరీ వెరీ స్ట్రాంగ్ నేను నోటిస్తా దట్స్ వై ద ఫీలింగ్ వెన్ ద సైడ్ ఓ వీఆర్ కన్స్ట్రక్టింగ్ రామ్ టెంపుల్ లైక్ అలాగా అండి ఎక్కడ కడుతున్నారండి యూపీ ఓ వెరీ నైస్ అండి చాలా మంచిది అంతే ఓహో అలాగా అని అలాంటి ఫీలింగ్ నేను లేవు వాళ్ళకి మిస్టర్ మోడీ అమిత్ షా అండ్ నడ్డా ఎపియర్ టు హ్యావ్ రికగ్నైజ్ దిస్ వాళ్ళకి ప్రస్ఫుటంగా కనబడింది రామ్ మందిర్ మూమెంటు పెద్దగా ఏం లేదు ఈ రామ్ రిస్ట్రైన్డ్ మూమెంట్ ఉంది ఎక్కడుంది రిస్ట్రైన్ మూమెంటు ఒడిషాలో ఉంది ఒడియాలో ఉంది ఒడియాలో ఉంది ఎందుకు ఒడియాలో ఇది ఉంది బికాస్ జగన్నాథో ఈజ్ ద కల్ట్ జగన్నాథో ఈస్ ద కల్ట్ ఈస్ వైక్ అల్టిమేట్ ఫర్ ఒరిస్సా విచ్ ఇస్ వై దర్ స్పీచెస్ ఇన్ ద క్యాంపెయిన్ హ్యాడ్ ఇవొకేషన్స్ ఆఫ్ సో ఎక్కడైనా భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై అని స్టార్ట్ చేసేవారు ఎవరు మోడీ గారు కానీ ఎప్పుడైతే వాళ్ళు ఒరిస్సా వచ్చారో జై జగన్నాథో జై జగన్నాథో అని మొదలుపెట్టారనమాట ఓకే ఎందుకు జనాలకి అంత జగన్నాథ్ అంటే అంత ప్రేమ వాళ్ళ ఇళ్ళల్లోని ఇంకా చాలా ప్రేమ అనమాట క్లియర్ రైట్ నెక్స్ట్ ఏమంటారు చూడండి నెక్స్ట్ ఆథర్ గారు ఏమన్నారు సెవరల్ కామెంటేటర్స్ విచ్ ఇంక్లూడ్స్ ఓకే మిస్టర్ మోడీ ఆర్ బ్యాఫుల్డ్ అసలు ఈ రోజుకి కూడా దేర్ అమేజ్ దేర్ కన్ఫ్యూజ్ దే లైక్ ఓ మై గాడ్ అని బై హౌ మిస్టర్ పట్నాయక్ మిస్టర్ పట్నాయక్ అంటే నవీన్ పట్నాయక్ గారు డిస్పైట్ అంటే ఆయనకి పెద్దగా ఒడియా మాట్లాడడం రాదు ఎందుకంటే బిజు పట్నాయక్ గారు ఆయన లండన్లో పెట్టి పెంచారు హీ స్పీక్స్ ఫ్లూయెంట్ బ్రిటిష్ ఇంగ్లీష్ వెరీ ఫ్లూయెంట్ బ్రిటిష్ ఇంగ్లీష్ అండ్ స్మాటరింగ్ అంటే తు తప్ అని మాడతారు ఒడియా కానీ ఇలాగా ఒడియా రాకుండా ఇంగ్లీష్లోనే మాట్లాడే మనిషి ఇరవై ఐదేళ్ళ నుంచి ఒరిస్సాలో ఎలాగండి ముఖ్యమంత్రిగా ఉన్నారు అన్నది ప్రశ్నార్థకం ప్రవల్లికి అయిపోయింది అనమాట ఎవరికి మోడీ గారికి కూడాను ఆర్ బ్యాఫిల్డ్ బై మిస్టర్ పట్నాయక్ డిస్పైడ్ నాట్ బీయింగ్ వెల్ వర్స్డ్ విత్ ఈవెన్ ది ఎలిమెంటరీ బేసిక్ ఒడియా లాంగ్వేజ్ కూడా ఆయనకి రాదు ఆ అమ్మ ఆ ఆవు ఈ ఇల్లు ఈ ఏగ అని మనం తెలుగులో చదువుతాం అబే ఆయనకి అది రాదు ఏ ఫోర్ యాపిల్ బీ ఫర్ బాల్స్ ఈ ఫర్ క్యాట్ ఫర్ డాగ్ ఈ ఫర్ ఎలిఫెంట్ ఈ స్టైల్ అనమాట ఆయన బేసిక్ ఎలిమెంటరీ ఒడియా లాంగ్వేజ్ కూడా రాదు అలాంటి ఆయన హ్యాస్ బీన్ ఏబుల్ టు గవర్న్ ఇలాంటి ఆయన ఎలాగండి పరిపాలిస్తున్నాడు ఇంత లాంగ్ పీరియడ్ నుంచి ఫర్ సో లాంగ్ ఫర్ సో లాంగ్ ఒడిస్సా హ్యాడ్ ది డిస్టింక్షన్ అంటే ఒక చెప్పుకోదగ్గ ముద్ర ఆఫ్ మెనీ ఫస్ట్ చాలా ఫస్ట్లు ఉన్నాయి అంటే యూనో మెనీ ఫస్ట్లు అంటే ఏంటంటే ఒడిస్సా హ్యాస్ ది డిస్టింక్షన్ ఆఫ్ మెనీ ఫస్ట్ అంటే ఇప్పుడు ద ఫస్ట్ తెలుగు యాక్టర్ టు యాక్ట్ యాజ్ రామ యాజ్ కృష్ణ యాజ్ భీష్మ యాజ్ రావణ యాజ్ మెనీ అదర్ థింగ్స్ ఈస్ ఎన్టీ రామరు ద ఫస్ట్ మ్యాన్ టు స్టార్ట్ అ పార్టీ రీజనల్ పార్టీ ఇన్ ఆంధ్ర ఇన్ ఎయిట్ మంత్స్ టైమ్ అండ్ కమ్ టు పవర్ మిస్టర్ ఎన్టీఆర్ ద ఫస్ట్ మ్యాన్ టు విన్ మోర్ దెన్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ సీట్స్ ఈజ్ మిస్టర్ ఎన్టీఆర్ ద ఫస్ట్ మ్యాన్ హూ వోర్ సాఫ్రన్ క్లోజ్ అండ్ డ్రెస్ లైక్ యూ ఎవరు మన వివేకానంద స్టెన్టీ రామారావు ఇలా చాలా ఫస్ట్ ఉన్నాయి ఆయనకు కూడా అలాగా ఒరిస్సా అన్న స్టేట్కి కూడా చాలా ఫస్ట్లు ఉన్నాయి ఇట్ వాజ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా ఓకే టు హ్యావ్ బీన్ క్రియేటెడ్ ఆన్ ద బేస్ ఆఫ్ లాంగ్వేజ్ భాష అన్నది మెయిన్గా పెట్టుకొని ఒరిస్సా అన్న రాష్ట్రాన్ని వాళ్ళు క్రియేట్ చేశారు అప్పట్లో దేర్ వాజ్ ఎ సెపరేట్ ఒడిషా మూమెంట్ ఓకే విచ్ వాజ్ ట్రిగర్డ్ దీనికి అగ్నిగా అరియం పోసినట్టు దీన్ని ట్రిగర్ చేసింది ఎవరండి ఒక బెంగాలీ రైటర్ ఓ బెంగాలీ రైటర్ ఏమని రాశారు ఒడియా యాక్త భాష నై యాక్త భాష నై అంటే ఒడిస్సా ఇస్ నాట్ ఎ లాంగ్వేజ్ ఒడిస్సా ఇస్ నాట్ ఎ లాంగ్వేజ్ లైక్ యు నో మెనీ పీపుల్ సే ద్వివేది గారు నూట ముప్పై రెండు సంవత్సరాల క్రితమే హిందీ అన్నది తెచ్చారు అసలు మెయిన్గా లాంగ్వేజ్ ఏంటి మనకు బీహార్లోని మైత్రి భోజ్పూడి లిటరేచర్ అంతా ఆ భాషలో రాశారు కానీ హిందీ అన్న దాన్ని రాష్ట్ర భాష చేశారు నూట ముప్పై రెండు సంవత్సరాల క్రితమే ద్వివేది అన్నా చేశారు అనమాట దీన్ని ఓకే సో వెన్ యూ గో డీప్ డౌన్ ఇన్ ది స్టడీ ఆఫ్ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా యూ విల్ గెట్ టు నో దిస్ ఒక జీకే క్వశ్చన్ స్టాటిక్ జీకే చాలామంది చాలా విధాలుగా చెప్తూ ఉంటారు అనమాట వంద కదండి హిందీ వచ్చింది నూట ముప్పై రెండు సంవత్సరాల క్రితమే దీనికి ముందు మెయిన్ లాంగ్వేజెస్ హిందీ బికేమ్ ఎ లాంగ్వేజ్ టుడే అండ్ అన్ఫార్చునేట్లీ మైథిలీ అండ్ భోజ్పూడి బికేమ్ డైలెక్ట్స్ బట్ దేవర్ ది యాక్చువల్ లాంగ్వేజెస్ దేవర్ ది యాక్చువల్ లాంగ్వేజెస్ సో అలా అయిపోయినా చూడండి ఎలాగ ఒక ఒడియా ఒక బెంగాలీ రైటరు ఊరుకోకుండా ఆయన ఏమని రాశాడంట ఒడియా యాక్త భాషనాయ్ అని అన్నాడంత అనగానే వాళ్ళు ఇంకా ద సెపరేట్ ఒడిషా మూమెంట్ వాజ్ లెడ్ బై మధుసూదన్ దాస్

ద వే హీ కండక్టెడ్ హిమ్ సెల్ఫ్ అండ్ ఓ మై గాడ్ ఈజ్ లైక్ యూనో ఫ్యాంటాస్టిక్ మ్యాన్ అని సో సుకర్నో అని ఆయన ఒక సేవ్ చేస్తారనమాట ఆయన ఓకే ఎంత సో జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పడం ఇలా వెళ్ళడం ఆయన తీసుకొచ్చాడు సుకర్నో గారు ఎంత ప్రేరేపించబడ్డారంటే ఆయన కరిజ్మా వలన ఆయన కూతురు కూడాను బిజు పట్నాయక్ గారు కూతురు పేరు పెట్టుకోవాలి మెగావతి అని ఓకే బికాస్ వి ఆల్ ఆర్ ఫ్రమ్ దట్ సైడ్ I was raised in Calcutta in proper garden reach. So, we know the history of these places and how great personality uh, is uh, Mr. Biju Patnaik. Clear? And uh, there were stories that were being told to me by my grandfather about the greatness of this man. Clear? So, that is Adhokati and patnaik He has pulled along because he is the son of Biju Patnaik, who for many is an iconic Odia hero. ఒక ఐకాన్ అనమాట ఒడిస్సా పొలిటిక్ లీడర్ అని అనగానే ఏమంటాం బిజు పట్నాయక్ ఆంధ్ర సినిమా తెలుగు అంటే మనం ఏమంటాం ఒక అక్నే నాగేశ్వరరావు గారు ఒక రామారావు గారు ఆయన ముందు ఉండేవారు చిత్తూరు నాగయ్య గారు ఉండేవారు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉండేవారు కానీ మనకి వాచకం వాచస్పతి అనగానే కొంగరు జగ్గయ్య ఇంకే ఇలాగ ఐకానిక్ పేర్లు అనమాట ఓకే ఫర్ మెనీ ఈజ్ అన్ ఐకానిక్ ఒడియా హీరో అండ్ అన్ ఎపిటమీ a model of perfection, a paragon of nationalism, oriya nationalism. nationalism, clear. those who are familiar with biju patnaik's life during the 40s and 50s and his role in the second world war, in the second world war, ww2, in the indonesian freedom and struggle, indonesia, and the country of freedom, the struggle, అని చాలా కష్టపడ్డారు అనమాట వాళ్ళు ఓకే ఎవరు ఇండోనేషియా వాళ్ళు అప్పుడు ఈయన ఈయన పాత్ర ఓకే ఆర్ ఇండోనేషియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అట్ ది బిహెస్ట్ ఎవరు ఈయనకి రిక్వెస్ట్ చేశారంట ఎవరిని బిజు పట్నాయక్ గారిని జవహర్ లాల్ నెహ్రూ గారు అట్ ది ఇన్స్ట్రక్షన్స్ అనమాట ఎవరు అట్ ది బిహెస్ట్ ఆఫ్ మిస్టర్ మిస్టర్ ఎవరైనా అట్ ద బిహెస్ట్ ఆఫ్ అంటే అట్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఆఫ్ జవహర్ లాల్ నెహ్రూ ఓకే వెంటనే బిజు పట్నాయక్ గారు వెళ్ళి వుడ్ బీన్ ఆ మనం ఆశ్చర్యార్థకంలోకి వెళ్ళిపోతాం ఆ ఆఫీస్ స్టాచర్ ఆయన పర్సనాలిటీ ఆయన యూనో క్యారిజ్మా ఆయన ద వే హీ కండక్టెడ్ హిమ్సెల్ఫ్ ఇంత ఆర్గనైజ్డ్గా అబ్బా ఏమున్నాడండి అంటాం కదా ఇప్పుడు మనం చూడండి పల్లెటూరులో అంటూ ఉంటాం కదా అష్టలక్షం వైభవం ఉందండి ఆ అమ్మాయి మొహం మీద అంటాం అలాంటి వాళ్ళని మనం ఎదుర్రం రమ్మంటాం పెళ్ళిళ్ళకి వెళ్తుంటే పెళ్ళికూతురు కారుకి ఎదుర్రండి అంటాం ఎందుకు అంత వైభవం ఉండాలి మనిషి వచ్చేస్తు అంత బాగుండాలన్నమాట విగ్రహమే కాదు వ్యవహారిక శైలే కాదు వాచకమే కాదు వచ్చేస్తు ఉండాలి ఫస్ట్ ఏం అండి మనిషితే అంటాం కదా మామూలుగా ఏమంటారు అంటే సినిమాల్లోని రామగారు రామారావు గారు ముక్కు కోటి రూపాయలు ఇచ్చి అంటారు ఎందుకు అలాగే నిలబడితే ఏంటో బాబు ఇలా ఉన్నాడు విగ్రహం ఏంటి ఎంత బాగుంది అనిపిస్తుంది అలా ఉండేవారు అనమాట ఎవరు బిజు పట్నాయక్ గారు ఓకే సో

కానీ ఆయన ప్రధానమంత్రి అవ్వాలి అని పట్టుబట్టి ఇన్స్టలేషన్ విపి సింగ్ ఇన్ నైన్టీన్ ఎయిటీ నైన్ ఓకే ద డిస్క్రిప్షన్ ఆఫ్ హిస్ లైఫ్ బిజు పట్నాయక్ గారి లైఫ్ని ఏమన్నారంట ద డేర్ డెవిల్ పైలట్ ద డేర్ డెవిల్ పైలెట్ అని ఒక లైన్ రాశారు ఎక్కడ ద న్యూయార్క్ టైమ్స్ అబిచ్యూరీ ఆయన పోయినప్పుడు వుడ్ బి క్లియర్లీ ఇన్ఆడిక్యురేట్ ఈ స్టేట్మెంట్ కూడా ఈ డేర్ డెవిల్ అన్నది కూడా వుడ్ బి క్లియర్లీ ఇన్ఆడిక్వేట్ సరిపోదు ఇంకా ఇంకా ఏమైనా కొత్త పదాలు ఉన్నాయా ఆయన ఒక మనిషి కాదు వ్యవస్థ ఒక పుస్తకం గ్రంథం ఒక ఎన్సైక్లోపీడియా ఇలా అంటూ ఉంటాం కదా మనం ఇంకా ఏమైనా కొత్త పదాలు ఉన్నాయండి అని అంటాం కదా అలాగన్నమాట ఎవరు బిజు పట్నాయక్ గారు ఓకే ఆయన చనిపోయినప్పుడు డే డేబుల్ పైలట్ అసలు ఆ కథ వింటే ద వే హీ సేవ్డ్ సుకర్నో ఆ చాపర్ వేసుకుని వెళ్ళి సేవ్ చేస్తే చిన్నప్పుడు వింటేనే కథ గగులు పుట్టేది ఓ ఐషుడ్ బిథమ్ అండ్ ఎయిర్ ఫోర్స్ పైలట్ అనుకునేవాడిని అనమాట ఓకే అలాంటి లీడర్స్ వీళ్ళు స్టాచుర్ ఉన్న లీడర్స్ ఇప్పుడు ద రోడ్ అహెడ్ మరి ముందు అలాగే వెళ్ళాలి బీజేపీ ద బీజేపీస్ క్యాంపెయిన్ దిస్ టైమ్ హ్యాస్ బీన్ ఫార్ మోర్ అగ్రెసివ్ ఈసారి ఇంకా గట్టిగా గుద్దరనమాట ఓకే గట్టిగా అగ్రెసివ్గా కంపేర్ టు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఈజ్ నథింగ్ ఈసారి ఇంకా ఫుల్ ఫోర్స్తో వచ్చారు బీజేపీ తన్నుకుంటూ ఇట్ మీన్స్ ద బీజేపీ విల్ ఎ రైజ్ ఇలా వచ్చారు కాబట్టి బీజేపీ డెఫినెట్గా ఓట్ షేర్లోని రైజే ఉంటుంది పైకే ఉంటుంది అనమాట రైజ్ ఉంటుంది బట్ హౌ బట్ హౌ కానీ ఎలాగా దీన్ని వాళ్ళు ట్రాన్స్లేట్ చేస్తారు అంటే ఓట్ షేర్ పెరుగుతుంది కానీ సీట్లు రావటం లేదండి ఓకే ట్రాన్స్లేట్ ఇన్ టు సీట్స్ ఈజ్ హార్డ్ టు ప్రిడిక్ట్ ఇది కష్టమైపోతుంది చాలా కష్టమైపోతుంది ఇన్ని వస్తాయి ఇన్ని రావు ఇన్ని ఇలాగొస్తాయి చెప్పలేకపోతున్నారు ఎవరు ఎంత పొలిటికల్ జ్ఞానులైన సిఫాలజిస్టులు కూడా ఐ గెస్ యు నో ద మీనింగ్ ఆఫ్ సిఫాలజీ అ పర్సన్ స్టడీస్ అబౌట్ ద పొలిటిక్స్ అండ్ పొలిటికల్ ట్రెండ్స్ ఓట్ షేర్లు ఎలా వస్తాయి ఎలా నెగ్గుతారు ఏంటి వాళ్ళకు కూడా ఒక చిక్కు ప్రశ్న ఇందాకలే అన్నట్టు ఒక ప్రవల్లిక అన్ అన్ఆన్సర్డ్ క్వశ్చన్ అనమాట ఓకే సో నవీన్ బాబు యాజ్ మిస్టర్ పట్నాయక్ ఈస్ కాల్డ్ నవీన్ పట్నాయక్ ఈజ్ లైక్లీ టు రిటర్న్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఆరో టర్మ్ కూడా వచ్చేస్తారు

సంథింగ్ బ్యాడ్ కెన్ హ్యాపెన్ టు దెమ్ అట్ ఎనీ టైమ్ వాళ్ళ నెత్తి మీద అలాగో ఉందన్నమాట డెమోక్లీజ్ గారి కత్తి దట్ మైట్ హ్యాంగ్ ఓవర్ ఇస్ హెడ్ సో ఈ సోడక్లిజ్ ఎక్కడ ఉందండి సరిగ్గా నెత్తి మీద ఇలా హ్యాంగ్ అవుతుంది అనమాట ఏమాత్రం ఇన్స్టేబిలిటీ తక్కిందా టాక్ మో పడిపోయి పేకను తగ్గుడు వస్తాయి ఓకే దట్ ఈస్ హ్యాంగింగ్ ఓవర్ హిజ్ హెడ్ దట్ ఈస్ హ్యాంగింగ్ ఓవర్ హిజ్ అంటే ఎవరు నవీన్ బాబు హెడ్ కానీ ఇప్పుడు ఇలా కానీ ఉంటే సిట్యువేషను బీజేపీకి ఆకలి ఎక్కువ ఏమంటారు ఆతర్ గారు ద బీజేపీస్ హంగర్ ఆకలి ఫర్ పవర్ అంటే ఇండియా అంతా బీజేపీ ఉండాలి ఎస్ అది వాళ్ళ ఇష్టం వాళ్ళు అలా అనుకోవాలి సెంట్రల్లో మేము ఉన్నాం అన్ని రాష్ట్రాల్లో కూడా మేమే ఉండాలి అనుకోవడం ఏ తప్పు లేదు ఏ తప్పు లేదు క్లియర్ సో ద బీజేపీస్ హంగర్ అదే కదా ఆతర్ కూడా అన్నారు బైలైన్లోనేమంటున్నారు ఆయన బీజేపీకి ఆకలి ఎక్కువ ఏంటంట ఫర్ పవర్ ఒడిస్సా మైట్ బి అనదర్ మహారాష్ట్ర వే మహారాష్ట్ర ఎలాగైతే కింద మీద చేసి తమ్ముని బొమ్మ చేసి చేసి వచ్చేసి మొత్తానికి వాళ్ళ మనిషిని పెట్టుకున్నారు అలాగే ఇక్కడ కూడా చేయొచ్చు క్రియేటింగ్ కండిషన్స్ ఫర్ బీజేపీస్ హెగమోని బీజేపీస్ రూల్ బీజేపీస్ గవర్నమెంట్ బీజేపీస్ రైట్ టు క్లెయిమ్ ఎస్ వీఆర్ ఆల్సో దేర్ వీఆర్ ఫోర్స్ టు రెకన్ నౌ వీ విల్ ఆల్సో బీ పార్ట్ ఆఫ్ ది హెగమొని ద లీడర్షిప్ అండ్ ది డామినెన్స్ ఎక్కడ ఇన్ ఒడిషా క్లియర్ సో దిస్ ఈస్ టుడేస్ ఆర్టికల్ రీజనల్గా కూడా బీజేపీ ఎలాగా దాని యొక్క ఓట్ షేర్ని పెంచుకుందాం అనుకుంటుంది తర్వాత తద్వారా వాళ్ళ యొక్క నెంబర్ ఆఫ్ ఎంపీస్ని పెంచుకుందాం అనుకుంటుంది ఎందుకంటే ఈసారి చాలా క్లియర్గా క్లారి అండ్ కాల్ అంటాం చాలా లౌడ్ అండ్ క్లియర్గా కార్యకర్తలందరికీ బీజేపీ అధిష్టానం ఒకటే ఉంది అబ్కీ బార్ చార్సో పార్ ఈసారి మనం నాలుగు వందలు దాటాలి దాటితే చాలా మ్యాజిక్లు చేయొచ్చు దేశాన్ని చాలా పురోగమంలో తీసుకెళ్లొచ్చు అన్న ఆకాంక్షతో బీజేపీ ఉంది కాబట్టి ఏ స్టేట్లో అయినా వాళ్ళు ఇలాగే ఉంటున్నారు ఈసారి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కన్నా ఇంకా అగ్రెసివ్గా చేస్తున్నారు ఇంకా అగ్రెసివ్గా క్యాంపెయిన్ చేస్తున్నారు అన్నది మన రోజు పేపర్లో చదువుతున్నాం అందులోని ఒక ఆర్టికల్ ఏంటంటే ఏ రాష్ట్రాల్లో అయితే బీజేపీ లేదో ఆ రాష్ట్రాల్లోని వాళ్ళు వాళ్ళ యొక్క ఓట్ షేర్ పెంచుకొని స్లోగా అధికారంలోకి వద్దాము అని అనుకోవడంలో తప్పు లేదు అని ఆథర్ గారు అంటారు కానీ ఒడిస్సాలోని ఎలాగైనా ఏం చేసినా బీజేపీ నవీన్ బాబుయ్య ఆరోసారి వస్తారు అని అంటారు క్లియర్ ఐఏసీఈ హైదరాబాద్ యాజమాన్యం వాళ్ళు మీ పురోగమనం కోసం ఈ క్లాసులు ప్రతిరోజు ఆన్లైన్ చేయిస్తున్నారు సో ఎందుకు చేస్తున్నాము అంటే మీకు ఇందులో ఒకాబులరీ యూసేజ్ అదే కాకుండా పరీక్ష పాయింట్ ఆఫ్ వ్యూ అంటే మీరు ఉద్యోగార్థులు కాబట్టి మీరు విద్యార్థులు పరీక్షార్థులు కాదు ఉద్యోగ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలాగా ఆన్సర్ చేయాలి ఆ ఆ పదాన్ని అక్కడ ఎలా వాడారు మనం దాని మీనింగ్ ఎలా తీసుకోవాలి దీన్ని మనం క్లోజ్ క్లోజ్టెస్లో ఎలా పెట్టుకోవాలి ఓహో మనకి వర్డ్ ఆప్షన్ ఇచ్చి పికప్ ద రైట్ వర్డ్ అంటే ఓ ఈ వర్డ్ని ఇక్కడ ఇలా పెడతారనమాట సమ్ లీడర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ కాకుండా టాల్ లీడర్స్ ఆఫ్ బీజేపీ ఇవాళ వాడిన వర్డ్స్ ఇలాగ ఎలా వాడతారు పరీక్షల్లోని అప్రోప్రియేట్ యూసేజ్ ఆఫ్ వర్డ్ ఇడియోమాటిక్ యూసేజ్ పారాజంబులింగ్లోని టెస్ట్లోని ఇదంతా ప్యాసేజ్ చదివి మరి క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి రీడింగ్ కాంపినేషన్లోని వర్డ్ యూసేజ్ ఇన్ ద వర్డ్ ఇన్ దట్ పారాగ్రాఫ్ దాని సిననిమ్ ఏంటి దాని యాంటనిమ్ ఏంటి స్పెల్లింగ్స్ స్పెల్లింగ్స్ కూడా కొంచెం జాగ్రత్తగా చూడండి స్పెల్లింగ్స్ కూడా ఇన్ని వైడ్ గ్యామట్ ఆఫ్ సబ్జెక్ట్ కవర్ అవుతుంది అన్న సదుద్దేశంతో ఐఏఎ హైదరాబాద్ వాళ్ళు మీ బాగు కోసం ఉభయ రాష్ట్రాల్లోని స్టూడెంట్స్ కోసం ఈ క్లాసులు కండక్ట్ చేస్తాం ఆర్ ఆన్లైన్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎలా మెరుగుపరుచుకోవాలి క్లాసులు మేము అన్నది మీరు comment section no pattern constructive criticism is always encouraged because we believe in enhancing our classes by the day thank you